నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనన్న ఈడీ 10 రోజుల కస్టడీకి పిటిషన్, తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. ఢిల్లీ సీఎం అరెస్టుతో రాజధానిలో వేడెక్కిన రాజకీయం, ఎక్కడున్నా ప్రజాసేవకే జీవితం అంకితమన్న కేజ్రీవాల్. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేదే భాజపా లక్ష్యమన్న కేసీఆర్, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, కవిత అరెస్టులే నిదర్శనమని వ్యాఖ్య. మల్కాజ్గిరిలో మళ్లీ కాంగ్రెసు జెండా ఎగరడమే లక్ష్యం, భారసా భాజపాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న తుమ్మల. కాళేశ్వరం ఆనకట్టల నమూనాలు పరిశీలించిన ఐఆర్ కమిటీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయం. ఈఏపీ సెట్, ఈ సెట్ తేదీల్లో ఉన్నత విద్యామండలి మార్పులు, లోక్సభ ఎన్నికల దృష్ట్యా కొత్త షెడ్యూల్. విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం, సంధ్యా ఆక్వా సంస్థలో 2వ రోజు సోదాలు. ఇంట్లో చోరీకి వచ్చిన ఆగంతకులను తరిమి కొట్టిన తల్లి కుమార్తె, తుపాకీతో బెదిరించిన అదరని అతివలు, సర్వత్రా ప్రశంసలు.